కడే రుద్రుడు సకలం విడే ఇక రెండవ వారెవరు లేరు వడే రుద్రుడు సకలం వితడే ఇక రెండవ వారెవరు లేరు వాగర్థ వివ సంపృత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఒకప్పుడు మహానుభావుడు వశిష్ఠుడు వారు ఉన్నారు మీకు నేను మొదలుపెట్టిందేమో సామాన్య గోపకుడు తర్వాత కదా మహర్షి అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరూ శివభక్తులని చెప్పడం నా ఉద్దేశం మహర్షి వశిష్ఠుడు చాలా గొప్పవాడు ఆయనకి బహు సంతానం ఉన్నది పురాణాలు చెప్పే లెక్క ప్రకారం నూరు మంది కొడుకులు ఆయనకి కానీ ఓహనక్కర్లేదండి ఇది ఇప్పటి కాలం కాదు అప్పటిది మహర్షులు తేజస్ సంపన్నులు వారి విషయం వేరు సరే మొత్తానికి ఆ మహాత్ముడు ఇంతమంది పుత్రులు కూడా విశ్వామిత్రుడు ఆయనతో స్పర్ధ వహించి చేసినటువంటి దుర్మార్గం వల్ల మరణించారట ఈ పరిస్థితి ఏర్పడింది ఎవరికి వశిష్ఠులు వారికి అంత వశిష్ఠుడికి దుఃఖం కలిగిందిటండి పుత్రశోకం అంతే కదండి సహజం కలగడం ఎందుకంటే ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా తాత్కాలికం కలిగిన దుఃఖం వల్ల మనసు చెదురుతుంది కనుక జ్ఞానం ఉండి కూడా మనసు చెదురుతుంది శోకం వల్ల అప్పుడు ఏం చేయాలంటే సత్యం ఏదో వాళ్ళకి చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి అలా వాళ్ళని ఓదార్చడాన్ని పరామర్శ అంటారు పరాన్ని ఆమర్శనము చేయుట పరామర్శ అందుకని ఏడ్చేవాడితో పాటు వీడు ఏడవడం కాదు పరామర్శ అయ్యా జ్ఞానం తెలుసుకో ఎందుకంటే ఉద్రేకం వచ్చినప్పుడు జ్ఞానం పక్కకుపోతుంది మూడు రకాల ఉద్రేకాలు ఉంటాయట ఆ సమయంలో మళ్ళీ వాడిని జ్ఞానంలోకి తీసుకురావాలి మూడు రకాల ఉద్రేకాలు ఏంటంటే ఒకటి శోకోద్రేకం దానిలో కూడా సత్యం మర్చిపోతాం శోకంతో చూడండి ఆ దేవుడు ఇలా చేశాడు కనుక జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఉద్రేకాలు ఇంత పనిచేస్తాయి తర్వాత ఎప్పుడు అన్నావా అనుకుంటాం కానీ ఉద్రేకాలు ఇంత ప్రభావం చూపిస్తాయి కనుక శోకోద్రేకం ఒకటి క్రోధోద్రేకం ఒకటి కోపం వచ్చినప్పుడు నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడటం మనకు కనబడుతూ ఉంటుంది అది ప్రమాణహితమే మోహోద్రేకం మరొకటి కామోద్రేకం అనండి మోహోద్రేకం అండి ఈ మూడు ఉద్రేకాలు ఏదొచ్చినా అంతవరకు ఉన్న వివేకం విచక్షణ కూడా దెబ్బతనిస్తుంది లోకాలను మనం చూస్తూ ఉంటాం మహాత్ములకేనా వస్తుంది అయితే చిత్రం ఏంటంటే మహాత్ముడికి ఉద్రేకం వస్తే దాన్ని మనం దోషంగా చెప్పడం కాదు పొరపాటు అనాలి రెండుకి చాలా తేడా ఉన్నది పొరపాటుకి తప్పుకి బోల్డ్ అంత తేడా ఉంది రెండింటిని కలిపియకూడదు పొరపాటు అంటే తెలుసు వాళ్ళకి ఏదో చిన్న సిల్ప్ మహాత్ములు పొరపాటు పడితే భగవంతుడు వెంటనే సవరిస్తాడు పాపాత్ములు తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు నెమ్మదిగా చూద్దాం అన్ని కలిపి కొట్టుకుడదామని వీడికి ఎప్పుడూ బాగుపడే అవకాశం లేదు అన్నయ్యగా అప్పుడు చూసుకుంటాడు మహాత్ములు ఎక్కడో చిన్నపాటి పొరపాటు చేసినా భగవంతుడు వెంటనే శుద్ధుల్ని చేసేస్తాడు అందుకే ఈ మహాత్ముడైన వశిష్ఠుడు ఈ శోకోద్రేకంతో తాను తనని తాను చంపుకోవాలని నిర్ణయించుకున్నట్టే వేదం వేదన కలిగినప్పుడు ఆత్మహత్య అనిపిస్తుంది కదా అందుకు కొండ కొన మీద గెలి కింద పడబోయేట్టండి పడబోతూ ఉంటే తనయులు గాధినందనక తంబున నుర్వురు చచ్చినన్ మనంబున కడలేని దుఃఖమును పొంది వశిష్ఠుడు కొండ ఎక్కి కూలినా నేను పద్యం ఎందుకు చెబుతున్నానంటే మన తెలుగు ఎంత అందంగా ఉంటుందో చెప్తున్నా దీనికి అర్థాలు చెప్పక్కర్లేదు తేలిగ్గా అర్థమైపోతుందని చూస్తారా పడకుండగా పుడమిలేమ కరంబున కందుకంబు పట్టిన గతి పట్టి నిలిపి మునిడెంద ముకుందడలింప ఇట్లని మునిడందము కుందు ఎడలింప ఇట్లన అంటుదో వెర్రీ వెర్రి తెగిన ఇంతే దుఃఖవేయి చావన్ పుట్టువు తీరునే గొప్ప మాట అన్నదండి ఓ వెర్రి సుతులందరం తెగిన అయ్యో దుఃఖివై చావన్ పుట్టువు తీరునె ఈ గతిని చావన్ పుట్టువు తీరునే దుఃఖంతో నువ్వు చస్తే జన్మపోతుందా అని అడిగింది అండి ఏం ప్రశ్న అండి ఈ మాట రాసి పెట్టుకోవాలండి చావున్ చావన్ పుట్టువు తీరునే ఇది రాసి పెట్టుకుని ఉంటే ఆత్మహత్య టెంప్టేషన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి సృష్టిలో పోతే బాగుండు అనుకోని వాడు ఆవిడూ ఉండడు ప్రతివాడు ఉంటాడు ఏదో ఒక టైంలో విసుగు వచ్చినప్పుడు అవునా లేదా అప్పుడు ఈ వాక్యంగా చూస్తే మనం బాగుపడతాం అందుకే ఇలాంటి కథలు వింటూ ఉంటే మానసిక దుర్బలత పోయి దృఢత్వమైన వస్తుంది అందుకే ఆధ్యాత్మికత అసలు ఏది చెప్పినా వినిపించని కునుకొచ్చే వయస్సులో వినడం కాదు యవ్వన కాలంలోని వాటిలోని మీరు వినగలిగితే బలహీన క్షణాల్లో మనల్ని ఆదుకుంటుంది ఆధ్యాత్మికత ఇంకేమిటి కాదు కనుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి దృఢమైన మనస్సు కలిగి ఉండడం దుర్బలత్వం కూడదు బీ ఫియర్లెస్ ధైర్యంగా ఉండాలి దుర్బలతొద్దు అని చెప్పిన వాడు అప్పుడు కృష్ణుడు తర్వాత వివేకానంద క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్ోత్తిష్ట పరంతప అక్కడ మోహోద్రేకం వచ్చింది అర్జునుడికి వెంటనే గురువు అక్కడ నుండి ఏంటది ఏంటి దౌర్బల్యం వదులు అన్నాడా లేదా కనుక మనకు మానసిక దుర్బలత రాకుండా ఉండి దృఢంగా కర్తవ్యం మీద ఉండేటట్టు చేసేదే ఆధ్యాత్మికత అది కావాలి అందుకే బాల్యం నుంచి ఇది బోధించాలి ఇలాంటివన్నీ కూడా మన కాలక్షేప దృష్టి విడిచిపెట్టేయండి ఆ రోజుల్లో గొళ్ళల్లో గోపురాల్లో కథలు చెప్పేవారు వెళ్ళేవారు ఇప్పుడు మేము కూడా రిటైర్ అయిపోయాం కనుక దగ్గర సాకేతలోనే కదా దూరం అయితే వెళ్ళాం అని దృష్టి ఉంటే తీసేయండి ఆ దృష్టిని మన బ్రతుకులకు కావాలి అనుకుని వినగలిగితే చాలా సంతోషం మొత్తానికి తల్లి గొప్ప మాట ఉంది చావన్ పుట్టువు తీరునే అంటే మరణించినంత మాత్రాన జీవితం పోదు మరణించినంత మాత్రాన జీవితం పోదు ఇది ఈ గొప్ప మాట అండి ఇది ఎంత భరోసా ఇస్తుందో అంత జాగ్రత్తను కూడా మనకి ఇస్తున్నది ఎందుకంటే ఇప్పుడు చేసిన పాపాలు గారి పుణ్యాలు కానీ ఏవైనా అనుభవించే టైం మనకు ఉండదు జన్మైపోతుంది కానీ తర్వాత జన్మంలోకి వస్తాయి ఇవన్నీ కూడా కానీ ఏ దుఃఖం చూసి నువ్వు తప్పించుకోవాలని మరణిస్తున్నావో ఆ దుఃఖం అనుభవించక తప్పదు ఎలాగును నువ్వు పాప ఫలితం వల్ల దాని నుంచి నువ్వు తప్పించుకుని శరీరాన్ని పోగొట్టుకుంటే స్థూల శరీరం పోతుంది కానీ సూక్ష్మకారణ శరీరం ఎక్కడికి పోతాయి అవి అనుభవించడం కోసం మరో శరీరంలో దూరా అప్పుడు నువ్వు ఇప్పుడు తప్పించుకున్న దుఃఖం అప్పుడైనా అనుభవించక తప్పదు కానీ భగవంతుని శరీరాన్ని నశింపజేసుకున్న పాప ఫలాన్ని ఆ జన్మలో అనుభవించాలి కొత్తది ఏడవుతుంది అందుకు నిజంగా నీకు జీవితం మీద రోత పుట్టే ఇంకా బ్రతకకూడదు అనే మాట వచ్చిందా ఇంకా బ్రతకకూడదు అనే ఆలోచన కూడా గొప్ప ఆలోచన అండి అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ మేధావులేనా అంటే వాళ్ళు బ్రతుకుంటే ఏంటో తెలియదు అది ఇంకా బ్రతకకూడదు అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లో పుట్టకూడదు పడకూడదు నిజంగా నీకు జీవితం అక్కర్లేదు అనుకుంటే జీవితం అక్కర్లేని స్థితి దీనివల్ల రాదయ్యా కర్మ వల్ల పుడుతూనే ఉంటావు జ్ఞానం వల్ల మోక్షం పొందుతావు జ్ఞానం అంటే ఏ పరమాత్మ ఉన్నాడో పరమాత్మ తాదాత్మ్యం చదివిపోవాలి అభిన్న స్థితి కావాలి అది నీకు కావాలి కనుకనే నీకు ఇంతవరకు తపస్సు చేయడం వల్ల నీకు ఎంతో విజ్ఞానము జ్ఞానములు వచ్చే కాదనం కానీ నీకు ఆ ఎరుక బలపడలేదు ఏమిటా ఎరుక పరమాత్మకి నేను భిన్నము కాదు అని ఎరుక బలపడిపోవాలి నీకు పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి అది కావాలి అంటే పుస్తకాలు చదివితే రాదు ఉపనిషత్తులు చెప్తే రాదు ఇంకా చెప్తే కోపం కూడా వస్తుంది నువ్వు పరమాత్మ ఒకటే అనమాట కంటే మొదలెట్టాడు ఆత్మతత్వం అని వాడు చెప్పిన వాడి మీద కోపం వస్తుంది రాదు అవునా లేదా అందుకు ఆయన అనుగ్రహం లేకపోతే అది రాదు గనక నువ్వు ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేసుకో అని చెప్పిందండి అందుకే కష్టంలో మనం ఉద్రేకపడినప్పుడు మన నిలబెట్టి సన్మార్గంలోకి మళ్ళీ తిప్పగలిగేటువంటి మహాత్ముడే నిజమైన ఓదార్పివ్వగలడు తెలుసుకోండి ఇక్కడ ఈయన అదృష్టవశాత్తు ప్రకృతి గమనించుకుంటూ ఉంటుంది మహాత్ముని ఆ ప్రకృతి రూపంలో పరమాత్మ అభయమిస్తాడు ఇక్కడ ప్రకృతి ఏను భూదేవే ఆయనకు అభయం ఇచ్చింది ఇచ్చి చావన్ పుట్టువు తీరునే మనములో సంసారమున్ రోషినన్ నీకు నిజంగా జన్మ పరంపర మీద విసుగు పుడితే దేవోత్తంసుని రమణు భక్తిని కొల్వుమి చేకురున్ జీవన్ముక్తి ఆ పార్వతీరమణుడైన పరమేశ్వరుని కొలుచుకో నీకు జీవన్ముక్తే వస్తుంది బ్రతుకుండగానే ముక్తి అండి ఇదేదో బాగుంది చచ్చిన తర్వాత ముక్తి వచ్చే ముక్తి గురించి ఇతర ధర్మాలు చెప్పేవి కానీ బ్రతుకున్నప్పుడే ముక్తి అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలోనే ఉంది ఇది సగర్వంగా చెప్పుకోవచ్చు మనం మిగిలిన ధర్మాల్లో రెండు కనబడతాయి చస్తే పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతావు పాపాలు చేస్తే నరకానికి పోతావు మరొకట్లేదు ఒక్క మన ధర్మంలోనే ఆ నరకాలు స్వర్గాలు కూడా శాశ్వతం కాదు బాబు దానికంటే మరొకటి ఉంది ఈ జన్మలో నువ్వి పొందొచ్చు ముక్తి ఇప్పుడే పొందొచ్చు ముక్తి అందుకే జీవన్ముక్తి ముక్తి అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో ఉన్నది ఎందుకంటే ఆధ్యాత్మికతను ఎన్ని యాంగిల్స్లో స్టడీ చేయాలో అన్ని యాంగిల్స్లో స్టడీ చేసి ఇంకా స్టడీ చేయడానికి ఏమీ మిగలలేదు అని చెప్పిన ధర్మం పేరే హిందూ ధర్మం కనుక నా ఆధ్యాత్మిక గురించి కానీ భగవంతుని గురించి కానీ ఎవడో మనకు చెప్పక్కర్లేదు అన్నీ ఇక్కడ ఉన్నాయి కావలసిన ఉన్నాయి నీకు ఈ ధోరణి నచ్చకపోతే మరో ధోరణి కూడా ఉంది ఈ సంస్కృతిలో తెలుసా నువ్వు ఆలయానికి వెళ్ళనండి వెళ్ళకపోయినా మోక్షం పొందొచ్చు ఎలాగో ధ్యానం చేసుకో ధ్యానం చేయలేనండి అయితే వెళ్ళి చూసుకో ఎలా వెళ్ళు నా పూజలు పురస్కారాల కంటే పాడుకోవడం సరదా అయితే బాగా పాడుకో మోక్షం పొందిపోతావు ఎలా చెప్తుందండి మన సంస్కృతి ఎలా ఎలాగైనా తరించే మార్గాలు ఉన్నాయి మనకి అలా వేసి పెట్టి ఋషులు ప్రతి మార్గంలో తరించిపోయినవాడు కూడా కనబడతాడు పాడుకుని మోక్షం పొందిపోయినవాడు ఒకడు మీకు ఐడియలు ధ్యానం చేసి మోక్షం పొందిపోయిన జ్ఞానులు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఒక ఐడియలు పూజలు చేసే మోక్షం పొందిపోయిన కన్నప్ప లాంటి వాళ్ళు మళ్ళీ ఐడియలు ప్రతి ఒకడు నేనున్నాను బాబు గ్యారంటీగా అన్ని అని చెప్తూ ఉంటాడు మనకి అందు మొత్తానికి ఇక్కడ ఈ మహానుభావుడికి చెప్పింది ఏంటంటే పార్తీ ఆశ్రయించు జీవన్ముక్తి ముక్తి పొందుతావు అటంచు ధాత్రి ఉపదేశింపన్ ప్రమోదం బునన్ ఎప్పుడైతే భూదేవిలా చెప్పిందో వెంటనే ఆయన వెళ్ళి ఒక అరణ్యానికి చేరేట అరణ్యం పేరు గజకాననం గజకానం అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడు తపస్సు చేయగానే ఆయనకు పరమేశ్వరుడు దర్శనమిచ్చేట ఎలాగంటూ జ్యోతి రూపంలో కనబడి క్రమంగా పార్వతీ పరమేశ్వరుడు భయలు కనబడ్డారు వాళ్ళిద్దరూ కనబడగానే పరవశించిపోయాడు ఆయన వశిష్ఠుడు కనబడి కనబడిన స్వామివారిని స్థుతిస్తూ ఉన్నాడండి ఇక్కడ ఈ స్థుతి చాలా అందంగా చక్కటి తెలుగులో ఉంటుంది ఆది గృహస్థ శేఖరుడవైన నినున్ భవతాపన క్షుధావేదన చే తపకుతప వేళ కనుంగొనగల్గే బ్రహ్మవిద్య ఉదన భిక్ష నాదు హృదయం బను పత్రిక ఎందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర వశిష్ఠ మహర్షి చేసినటువంటి గొప్ప స్తోత్రం అండి ఎంత అందంగా ఉందో చూడండి ఇంత అందమైన తెలుగు పద్యం దాసిన వాడేవాడు తర్వాత చెప్తాను ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను ఈ పద్యం రాసిన వాడు కేవలం కవి కాదండి సంప్రదాయం బాగా తెలిసిన వాడు సన్యాసి యతీశ్వరుడు భిక్షకు వెళ్ళాడు అంటే వాడు కొన్ని కండిషన్స్ ఉంటాయి మన భిక్ష ముష్టి ఇవన్నీ గొప్ప శబ్దాలు మన దరిద్రులు అడుకునేదానికి వేసేదంతా భిక్ష అంటాం భిక్ష అనేది ఇక్కడ చూడండి భిక్ష అంటే యతీశ్వరుడు బ్రహ్మచారి వీళ్ళు చేసేది భిక్ష ఆ యతీశ్వరుడు భిక్షకు వెళ్ళినప్పుడ ఒక టైంలో వెళ్ళాలి ఎప్పుడు ఇప్పుడితే కాదు ఇప్పుడు ఏదో తినాలనిపించిందండి వాళ్ళ ఇంట్లో గారిలో వండి ఎట్ట భిక్షకు వెళ్తాను వెళ్ళకూడదు ఎందుకంటే యతీశ్వరుడు శరీరం పోషించుకునేది బతకాలు కనుక పోషించుకుంటాడు అంతే తప్ప రుచుల కోసం పోషించుకోడు అంత రుచుల మీద ఆసక్తి ఉంటే సన్యాసం తీసుకోకర్లేదు సంసారిక బతికితే చాలు వాడు జ్ఞానమే కావాలనుకునేవాడు యతి వాడికి ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు ఈయన జ్ఞానం కావాలని కదా కూర్చున్నాడు జ్ఞానం కావాలనుకునే యతికి అది వచ్చే వరకు కూడా సాధన దశలో భిక్ష చేసుకోవాలి భిక్ష ఎక్కడ చేయాలంటే శ్రోత్రి కుటుంబంలో మంచి గృహస్థు దగ్గరికి వెళ్ళాలి ఆ గృహస్థు కూడా నేను రాత్రి వండింది ఎలాగో ఉంది వచ్చింది వే వీరికి అనేది గృహస్థు కాకూడదు ఎందుకంటే వండిన వంటలో గృహస్థులు యతీశ్వరులకి తర్వాత బ్రహ్మచారులకి అతిథులకి వారు ఉంచుతట కొంత భాగాన్ని పరమాత్మకు కొంత భాగాన్ని నివేదిస్తారు ఇది చేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వారికి పెట్టక తర్వాత తింటట అతిథులకి వాళ్ళకి పెట్టి తింటే తృప్తి అంతేగాని ఇప్పుడు వాళ్ళు వస్తారేమో అంటే భయం అది ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకవేళ ఎవరూ రాకుండా వాడే తింటే ఆ రోజు దుర్దినంగా భావించేవారు ఆ రోజుల్లో తెలుసా ఎవడు రాకుండా ఇవాళ ఇంట్లో మేము వండుకుని మేమే తినేవని బాధపడేవారు ఇప్పుడు వారికి వారే వండుకుని ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఇవాళ బాగా ఖాళీ అయిపోయిందని తృప్తిగా ఉందనే పరిస్థితి వచ్చింది పారిస్థితి ఒక్కొక్క అయినైతే ఉంటుంది దాన్ని కూడా తినలేదు వీడు అనమాట ఎలాంటి పరిస్థితులు ఉన్నాను చూడండి మొత్తానికి అలా ఉండే సంప్రదాయం వాడు మధ్యాహ్నం వేళ వెళ్ళాలి ఎప్పుడు పెడితే అప్పుడు కాదు ఎలాగైతే గృహస్థుకి అతిథి మర్యాద ఎంత చెప్పారో అతిథి కూడా గృహస్థు గురించి ఆలోచించాలనే మర్యాదలు ఉన్నాయి వీళ్ళ ధర్మాలు వీళ్ళకున్నాయి వాళ్ళ ధర్మాలు వాళ్ళకి ఉన్నాయి ఒకడే రుద్రుడు సకలం లేరు ఒకడే రుద్రుడు సకలం పితడే రెవరు లేరు